ఆఫ్రికా ఖండమును చీకటి ఖండమని అర్ధగోళాలతో వ్యాపించిన ఖండమని పిలుస్తారు. మూడు ముఖ్యమైన అక్షాంశ రేఖల గుండా పోతున్న ఖండమిది. 19వ శతాబ్దం చివరి వరకు ఈ ఖండము గురించి మానవునికి తెలియదు, అందుకనే చీకటి ఖండమని పిలుస్తారు. ఆఫ్రికా ఖండము వాడి అంచుల గల పీఠభూముల ప్రాంతము. ఇక్కడ గల పర్వతాలు అట్లాస్ పర్వతాలు, డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు, ప్యూటజిలన్ పర్వతాలు. ఈ ఖండములో ఎత్తైన శిఖరం కిలిమంజారో టాంజానియా దేశములో కలదు. ఈ ఖండము పూర్తిగా అత్యంత ఉష్ణమండలములో కలదు, ఎడారులకు ప్రసిద్ధి. ప్రపంచములో అతి పెద్దదైన సహారా ఎడారి ఈ ఖండానికి ఉత్తర భాగములో కలదు, కల్హరా ఎడారి దక్షిణ భాగములో కలదు. ఆఫ్రికాలో ప్రసిద్ధి చెందిన సరస్సు విక్టోరియా సరస్సు కెన్యా, ఉగాండా, టాంజానియా దేశాలలో కలదు. ఇవి కాక న్యాసా సరస్సులు, చార్దు సరస్సులు, గామి సరస్సులు కూడా కలవు. ఇక్కడి ఎడారులలో ప్రత్యేక స్థలాకృతులు కనిపించును. వాడీలు అనగా ఎడారులలో ఏర్పడే లోతైన లోయలు, ప్లయాలు అనగా ఎడారులలో కనిపించే తాత్కాలిక నీటి సరస్సులు, ఎడారులలో ప్రవహించే జీవనదులు, నైలు నది, సింధు నది, యూప్రటీస్ నది, టైగ్రీస్ నది. ఈ ఖండపు ప్రజల ప్రధాన వృత్తి ఖనిజ వనరుల సేకరణ, పశుపోషణ మరియు వ్యవసాయం. ప్రపంచంలోనే పొడవైన నది నైలు నది. ఇది విక్టోరియా సరస్సు వద్ద పుట్టి మధ్యధరా సముద్రములో కలుస్తుంది. ఈజిప్టును నైలు నది వరప్రసాదం అని పిలుస్తారు. ఈజిప్టులో నైలు నదిపై ఉన్న ప్రముఖ ఆనకట్ట ఆస్వాన్. ఈ ఖండములో భూమధ్య రేఖను 2 సార్లు తాకుతూ ప్రవహించే నది కాంగో, ఆరెంజ్, జాంబేజీ నదులు కూడా కలవు. ఆఫ్రికాలో ప్రసిద్ధ జలపాతం విక్టోరియా, ఇది జాంబేజీ నదిపై కలదు. దక్షిణాఫ్రికాలో వీట్ వాటర్స్ ల్యాండ్ బంగారు నిక్షేపాలకు, కోంబర్లీ వజ్రపు నిక్షేపాలకు ప్రసిద్ధి. ఇక్కడ గల జాంజీబారును లవంగాల దీవి అని పిలుస్తారు. ప్రపంచంలో కోకో ఉత్పత్తికి ఘనా, బాక్సైట్ ఉత్పత్తికి గినియా దేశం ప్రసిద్ధి చెందినది.